హాయ్ గైస్, వెల్కమ్ ధోని ఛానల్. ఈ వీడియోలో బాపట్ల రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. బాపట్ల రైల్వే స్టేషన్ విజయవాడ చెన్నై రైల్వే లైన్లో ఉంది. బాపట్ల మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ డబుల్ ఎలక్ట్రికల్ లైన్, మొత్తం ట్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ ప్రాసెస్ జరుగుతుంది గూడూరు విజయవాడ మధ్యలో. భవిష్యత్తులో బాపట్ల మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ అవబోతుంది. బాపట్ల రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్ కిందకు వచ్చింది. బాపట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్ళు వివరాలకు వస్తే, బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్ళు ఏవి లేవు. బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా తిరిగే రైళ్ళలో 60 రైళ్ళు దాకా స్టాప్ ఉంది. తిరుమల ఎక్స్ప్రెస్, విక్రమసింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడూరు మెము ఎక్స్ప్రెస్, పినాకిని ఎక్స్ప్రెస్, బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్, తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్, ధర్మవరం స్పెషల్ ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ హౌరా ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, టాటానగర్ ఎక్స్ప్రెస్, ధన్బాద్ ఎక్స్ప్రెస్, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్, సబరి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ వెళ్ళడానికి 5 రైళ్ళు ఉన్నాయి. ఈ 5 రైళ్ళు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్ళు. ఈ రైళ్ళలో బాపట్ల నుంచి హైదరాబాద్ తక్కువ సమయంలో వెళ్ళే రైలు సబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైను 6:55 హైదరాబాద్ చేరుస్తుంది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకునే రైలు కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను 9:55 తీసుకుంటుంది కృష్ణ ఎక్స్ప్రెస్. బాపట్ల నుంచి తిరుపతి వెళ్ళడానికి 13 రైళ్ళు దాకా ఉన్నాయి. తక్కువ సమయంలో తిరిగే రైలు వచ్చేసి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు 5:56 వేణుగుంటకు చేరుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను 7:50 తిరుపతికి చేరుస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్. బాపట్ల నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 8 రైళ్ళు దాకా ఉన్నాయి. ఈ 8 రైళ్ళల్లో తక్కువ సమయంలో ప్రయాణించే రైలు వచ్చేసి కొల్లం విశాఖపట్నం ఎక్స్ప్రెస్. తక్కువ సమయంలో ప్రయాణించింది. ఈ రైలు తీసుకునే సమయం 7:40 బాపట్ల నుంచి విశాఖపట్నానికి చేరుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఈ రైలు తీసుకునే సమయం 2 రైళ్ళే ఉన్నాయి. ఆ రైళ్ళు పేర్లు హౌరా S14 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ 2 రైళ్ళల్లో శేషాద్రి ఎక్స్ప్రెస్ 12:02 బాపట్ల నుంచి బెంగళూరు చేరుస్తుంది. ఈ 2 రైళ్ళు ప్రతిరోజు నడుస్తాయి. బాపట్ల నుంచి చెన్నై వెళ్ళడానికి 10 రైళ్ళు ఉన్నాయి. ఈ 10 రైళ్ళలో తక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు తీసుకునే సమయం కేవలం 5:06 బాపట్ల నుంచి చెన్నై చేరుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి టాటానగర్ బొకారో ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు తీసుకునే సమయం వచ్చేసి ఈ ట్రైను 7:40 బాపట్ల నుంచి చెన్నై చేరుస్తుంది. బాపట్లకి దగ్గరగా ఉన్న మేజర్ రైల్వే స్టేషన్లు విజయవాడ, చీరాల, ఒంగోలు. బాపట్ల నుంచి విజయవాడకు వెళ్ళడానికి 40 రైళ్ళు ఉన్నాయి. అలాగే చీరాల, ఒంగోలు వెళ్ళడానికి 48 రైళ్ళు దాకా ఉన్నాయి. ఈ రైళ్ళలో ఎక్స్ప్రెస్ ట్రైన్లు, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు, మెము ట్రైన్లు అన్నీ కలిసి ఉన్నాయి. బాపట్ల నుంచి వరంగల్ వెళ్ళడానికి 6 రైళ్ళు దాకా ఉన్నాయి. తక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు తీసుకునే సమయం వచ్చేసి
ఈ రైలు 4:50 బాపట్ల నుంచి వరంగల్ చేరుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే రైలు వచ్చేసి చెన్నై సెంట్రల్ లక్నో ఎక్స్ప్రెస్. ఈ రైలు 7:18 తీసుకుంటుంది. బాపట్ల నుంచి మార్కాపురం నంద్యాల వెళ్ళడానికి ఒక్క రైలు కూడా లేదు. కానీ అటు ప్రయాణించాలంటే ఇటు గుంటూరు లేదా విజయవాడ రావాల్సింది. మార్కాపురం వెళ్ళాలంటే తెనాల వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణించవచ్చు. బాపట్ల నుంచి ముంబై షిరిడి వెళ్ళడానికి రైళ్ళు ఏవీ లేవు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే విజయవాడ లేదా గుంటూరు వెళ్ళి ప్రయాణించాల్సిందే. విజయవాడ గూడూరు సెక్షన్లో తిరిగే రైళ్ళు ఎక్కువ శాతం విశాఖపట్నం లేదా హౌరా టు గ్రాండ్ ట్రక్ మీద ప్రయాణిస్తాయి. కేవలం కొన్ని రైళ్ళు మాత్రమే వెస్ట్ వైపు ప్రయాణిస్తాయి. ఆ రైళ్ళు కూడా సికింద్రాబాద్తో ఆగిపోతాయి. బాపట్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న ప్యాసింజర్ రైళ్ళు వివరాలకు వస్తే 4 మెమో రైళ్ళు తిరుగుతున్నాయి. ఆ రైళ్ళు పేర్లు వచ్చేసి పిట్రగుంట విజయవాడ ప్యాసింజర్, గూడూరు విజయవాడ ప్యాసింజర్, ఒంగోలు విజయవాడ ప్యాసింజర్. మీదుగా ఆగకుండా వెళ్ళే రైళ్ళు 70 రైళ్ళు దాకా ఉన్నాయి. 15 కిలోమీటర్లు ఉన్న చీరాల కానీ, 47 కిలోమీటర్లు ఉన్న తెనాలి కానీ వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణించవచ్చు. ఈ రైళ్ళకు ఈ రైళ్ళలో కొన్ని రైళ్ళకి ఆ 2 రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది. ప్లాట్ఫామ్స్ విషయాలకు వస్తే 2 లూప్ లైన్స్, 2 మెయిన్ లైన్స్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ వచ్చాక ఈ ఇంకో ప్లాట్ఫామ్ వేసే అవకాశం ఉంది. మెయిన్లీ బాపట్ల రైల్వే స్టేషన్ టాయిలెట్స్ చాలా నీట్గా ఉంటాయి. బాపట్ల రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. చాలా నీట్గా ఉంది స్టేషన్, మీరు ఎప్పుడన్నా వస్తే చూడండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.